చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ స్వాగతిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ చైర్మన్ కోరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన కుమార్ గారు మాట్లాడుతూ దళిత గిరిజనుల ఆర్థిక సామాజిక ఎదుగుదలకు ఈ డిక్లరేషన్ ఎంతో తోడ్పడుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక చారిత్రాత్మక అవసరమని, ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. దళిత గిరిజనులను హక్కును చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్లు బెన్న రాజమల్లయ్య, బండా శ్రీకుంతల, జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు బానోతు శ్రవణ్నాయ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పడాల రాహుల్, దండి రవీందర్, అబ్దుల్ రెహమాన్, గుండాటి శ్రీనివాసరెడ్డి, కల్వల రామచందర్, జీడి రమేష్, కుర్రపోచయ్య, దీకొండ శేఖర్, సానాది వెంకటేష్, నూనె గోపాలరెడ్డి, ములకల యోన, ములకల కవిత, మార్నూతు మహాలక్ష్మి, బాబు, నదీం, ఇమ్రాన్, కిషన్ నాయక్, కుంభాల రాజ్ కుమార్, పరదాల లింగమూర్తి, సయ్యద్ కరీం, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ, రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారి నాయకత్వంలో చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ మరి దళితులకు, ఎస్టీలకు, గిరిజనులకు అందరికీ కూడా ఏ విధంగా మరి లాభం చేకూరుస్తుంది అనే విషయంలో పెద్ద ఎత్తున నిన్న డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, ఎస్టీలు, ఎస్సీ ఎస్టీలే కాకుండా అన్ని వర్గాలు మరి కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో ఏ విధంగా లాభం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎంతోమంది ఇలా ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, ఇందిరమ్మ పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీలు, దళితులు మరి ఏ విధంగా లాభపడ్డరు, భవిష్యత్తులో కూడా ఏ విధంగా మరి వాళ్ళను హక్కును చేర్చుకుంటుంది అనే దాని మీద పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ద్వారా నిన్న ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులు, దళితులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో దళితులకు ఏదైనా చేసిందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి దళితులను అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు 12 అంశాలతో డిక్లరేషన్ చేయడం జరిగింది. యావత్ దళిత బంధువులకు మరియు గిరిజన బంధువులకు, ఎస్టీలకు తెలియనిది ఏమనగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలవండి, రాబోయే కాలంలో ఈ యొక్క 12 అంశాలు మీకు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా స్వయంగా కోరుకుంటున్నాను.